పాములేరు వాగు చూడడానికి అమ్మాయి కంక పిల్ల కాలువలా కనిపిస్తూ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ వాగు ఆకర్షణకు గురైతే అంతే బలి కోరుతుంది, కోరుతూనే ఉంటుంది. ఈ వాగులో మరో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మృతి చెందారు. ఉగాది రోజున పాములేరు వాగులో ఒక వ్యక్తి మునిగి మరణించిన విషయం మరొక ముందే మరో ఘటన వెలుగు చూసింది. పర్యాటకులు ఆదమరిచి హెచ్చరిక బోర్డులు ఉన్నా చూడకుండా పాములేరు కాలువలో దిగి ప్రాణాలను కొని తెచ్చుకుంటున్నారు. పాములేరు వాగు సుమారు 40 అడుగుల లోతుగా ఉంటుంది, కానీ అది చూడటానికి అలా కనిపించదు. చిన్న కాలువే కదా అని పర్యాటకులు వచ్చి స్నానాలు చేస్తూ అలా కిందకు వచ్చి ఆ నీటి మడుగుల్లో చిక్కుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా మద్యం మత్తులో ఎవరు చెప్పినా వినకుండా కొంతమంది మందుబాబులు హల్చల్ చేస్తూ కాలువల్లో స్నానాలకై వచ్చి పాములేరు వాగులో తేలుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగానే జరుగుతున్నాయి, కానీ సంబంధిత అధికారులు ఎవరూ పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు నోట వినబడుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు కొత్తపల్లి మండలంకు చెందిన 4 యువకులు మారేడుమిల్లి ప్రాంతాన్ని సందర్శించడానికి 2 ద్విచక్ర వాహనాలతో వచ్చారు. తొలుత జలతరంగిణి జలపాతానికి వెళ్లారు. అక్కడ నీరు లేకపోవడంతో పాములేరు ప్రాంతానికి వచ్చి వంతెన కింద ఉన్న వాకు కాలువలోకి దిగి నరేంద్ర సుబ్రహ్మణ్యం స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ఇద్దరు యువకులు కొంచెం దిగువన స్నానం చేస్తూ జారుకుంటూ ఊబిలో చిక్కుకొని నీటిలో మునిగి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మారేడుమిల్లి పోలీస్ సిఐ వై రవికుమార్, ఎస్ఐ తులసీరామ్ సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన మృతదేహాలను వెలికి తీయడానికి బాలమూరు ప్రాంతానికి చెందిన 4 గిరిజన ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మరొక మృతదేహాన్ని వెలికి తీయడానికి గాలింపు చర్యలు చేపడుతుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రెస్క్యూ టీంకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపడుతుండగా మృతదేహం ఆచూకీ తెలియలేదు. మరణించిన వారిలో అందికల్ల మనీంద్ర కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతానికి చెందిన వారు, గ్రంథి బుచ్చిరాజ్ గుప్తా గొల్లప్రోలు మండలం చేప్రోలు తాలూకా కొత్తపేట ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే 2 మృతదేహాన్ని కూడా వెలికి తీయడం జరిగింది. పిల్లలు ఫోన్ కావాలని చెప్పి నా దగ్గరకు వచ్చారు. ఏమైందంటే ఇలా ఇద్దరు మునిగిపోయారు అని చెప్పారు వాగులు. ఇంకా నేను అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు డెడ్ బాడీలు కనపడలేదు. తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ట్రైబల్స్ ద్వారా దేవుడు అడిగితే ఒక డెడ్ బాడీ దొరికింది, ఇంకో డెడ్ బాడీ దొరకలేదు. పోలీసులు ఆ డెడ్ బాడీ గురించి దేవుడు అడుగుతున్నారు.